భద్రాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ఓం శివ ఫంక్షన్ హాల్లో రైతు బంధు పథకం ద్వారా రైతులకు పాస్బుక్ దారు పుస్తకాలు చెక్ పంపిణీ కార్యక్రమం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆలేరు శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అనుగుణంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. మే 10 నుండి 15వ తేదీ వరకు చెక్కులు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, ఎలాంటి అవంతరాలు జరగకుండా రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కన్న కలలు, రైతులు బంగారు పంటలు పండించే కాలం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మండల రైతు సమన్వయ సమితికి మరి విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ గ్రామంలో రైతులకు ఉన్న సమస్యలు, ఆ గ్రామంలో రైతులకు కావాల్సిన వెసులుబాట్లు, వసతులు ఇవన్నీ కూడా మండల కమిటీలో చర్చిస్తారు. మండల కమిటీలో ఎవరు ఉంటారు? అవే గ్రామాల నుంచి ఎంపిక చేయబడ్డ మండల కమిటీ ఉంటుంది. ఆ మండల కమిటీలో మరి 24 మంది సభ్యులు ఉంటారు. సో 24 మంది సభ్యులు మళ్ళీ ప్రతి మండలం నుంచి కూడా ఒక సభ్యుడు జిల్లాకు సభ్యులుగా ఉంటారు. జిల్లాలో కూడా 24 మంది సభ్యులు ఉంటారు. మన యాదాద్రి భువనగిరి జిల్లాకు మరి మనకు అమరేందర్ గారు, కొలుకుల అమరేందర్ గారు మన జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్. అదేవిధంగా మొత్తం రాష్ట్రానికి కూడా ప్రతి జిల్లా నుంచి ఒక మెంబర్ని పెట్టుకుంటూ అట్లాగే వ్యవసాయానికి సంబంధించి ప్రారంభమవుతున్న మరి పట్టా పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా రైతులకు పెట్టుబడి పథకం, రైతు బంధు పథకం, చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. మన తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి గ్రామంలో కూడా రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా దీన్ని నెరవేర్చడం కోసం ప్రతి మండలంలో కూడా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. మరి ఈరోజు బొమ్మల రామారం మండలం, అదేవిధంగా ఆత్మకూరు మండలంలో ఉన్న రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు ఇద్దరు కూడా వారి మండలాల్లో మరి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఉన్న రైతు సమన్వయ సమితి మెంబర్లను 15 మందిని మరి వారి మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా పిలిపించుకొని వారికి అవగాహన కల్పించి రేపు 10వ తారీఖు నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి ఒక మంచి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అధికారులతో సమన్వయంతో ఇది 100% విజయవంతం అవ్వడానికి రైతుకు వెన్నుదన్నుగా మేము ఉంటామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం చేస్తామని చెప్పి రైతు సమన్వయ సమితి సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా హర్షణీయం. తప్పకుండా కేసీఆర్ గారు కల నెరవేరబోతా ఉంది. వారి సంకల్పం 100% ఈరోజు సక్సెస్ అవ్వబోతా ఉన్నది. మరి బంగారు తెలంగాణ మాత్రమే కాదు, బంగారు తెలంగాణలో బంగారు పంటలు పండించే రైతులు రేపు ఉత్సాహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. థ్యాంక్స్ టు కేసీఆర్. జై తెలంగాణ. ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్, చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.